పట్టణం వైపు మరి పరుగెట్టక్కర్లే, అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ వచ్చినాయి. మళ్ళీ అవి మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు. ఒక గ్రామం అంటే సంపూర్ణమైన గ్రామం కింద ఇది వచ్చింది. ఇలా రావాలి గ్రామాలన్నీ, అన్ని గ్రామాలు ఇలా రావాలి. కాకపోతే పట్టణాలు కిక్కిరిసిపోతున్నాయి, గ్రామాలేమో పలచబడిపోతున్నాయి. మీ అందరికీ అభినందనలు. ఇన్ని సదుపాయాలు మీరు పొందినందుకు, మీ అందరూ సాధించుకున్నందుకు, ముఖ్యంగా మీ ఎంపీపీ గారికి, శ్రీనివాసరావుకి, మీ గ్రామ పంచాయతీకి, గ్రామంలో ఉండే పెద్దలకి, పార్టీ కార్యకర్తలకి, మా సెక్రటేరియట్ సిబ్బందికి, వాలంటీర్స్కి, దీనికోసం పనిచేసిన గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంచి పని చేశారు మీ అందరూ, దబాయిస్తున్నారు. అసలు కథ ఏం జరిగిందంటే, నాయకులందరూ ఇక్కడే ఉన్నారు, మీకు తెలియాలి, మిగతా దగ్గర మీరు మాట్లాడాలి, శ్రద్ధగా వినండి. పిల్లలకి చదువు చెప్పడానికి, సాంకేతిక విద్య చెప్పడానికి అవసరమైన ట్రైనింగ్ ఇస్తామని జర్మనీలో ఒక సంస్థ ఉంది, సీమెన్స్ అనే ఒక సంస్థ, దాని పేరు, అది మల్టీనేషనల్, ప్రపంచంలో పేరుగాంచినటువంటి సంస్థ అది. ఆ సంస్థతో 3,000 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము. 10% మనం డబ్బులకు కడితే వాళ్ళు మిగతా 9 రెట్లు కలిపి విద్యార్థులకు అవసరమైనటువంటి సహకారాన్ని అందిస్తారు అనేటువంటి అగ్రిమెంట్ అది. 300 చిల్లర కోట్లు రిలీజ్ చేస్తారు ఈ 10%కి, వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది, మీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చారు. తెస్తే ఏమైంది, కేంద్ర ప్రభుత్వం తనిఖీల్లో ఈ డబ్బు కొన్ని సెల్ కంపెనీలకు వెళ్ళింది. అంటే సెల్ కంపెనీ అంటే దొంగ కంపెనీలకి వెళ్ళింది అన్నది ఈడీ అనేటువంటి ఒక సంస్థ పట్టుకుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది పట్టుకుంది. అది రాష్ట్రానికి ఇన్ఫార్మ్ చేసింది, మీ రాష్ట్రం నుంచి వెళ్ళిన డబ్బు ఇలాంటి దొంగ కంపెనీలకు వెళ్ళింది, ఆ డబ్బు పలానాకి వచ్చింది, మీరు చూసుకోండి. మనం కూడా 2021లో కేసు రిజిస్టర్ చేసాం, మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దొరికిన ఆధారాలతోటి ఒక కేసు కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు ప్రారంభమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు 300 కోట్లు జర్మనీ కంపెనీకి వెళ్ళిందని చెప్పారు కదా, ఆ సంస్థ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ సంస్థను అడిగారు జర్మనీలో, రాష్ట్ర ప్రభుత్వానికి మాకు అట్లాంటి ఒప్పందం ఏంటి లేదే, మాకేమీ డబ్బు రాలేదే, అసలు అటు ఒప్పందమే లేదే అని చెప్పేశారు. చెప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎఫిడవిట్ తీసుకున్నారు, మాకు అట్లా ఒప్పందము లేదు, మేము డబ్బు మాకు ముట్టలేదు అని చెప్పారు. అప్పుడు మళ్ళీ వెంటనే పోలీస్ వ్యవస్థ, ఈ డబ్బు ఎవరికి వెళ్ళింది అన్నది మరి పట్టుకోవాలి కదా, డబ్బు వెళ్ళింది రాష్ట్ర నుంచి, డబ్బు వెళ్ళింది, డబ్బు ఎవరికి వెళ్ళింది అది దర్యాప్తు చేశారు. చేస్తే అలట పేరుతోటే ఇండియాలోనే ఇంకొక దొంగ కంపెనీని రిజిస్టర్ చేయించి చంద్రబాబు చేయించాడు, అతనే చేయించాడు పోలీసులు చెప్తున్న ప్రకారం. ఆ సంస్థకి డబ్బు ఇచ్చారు, రాష్ట్ర ప్రజలు ఏం చెప్పారంటే వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. వాడిని పట్టుకున్నారు, పట్టుకుంటే వాడి దగ్గర నుంచి 6 సెల్ కంపెనీలకు వెళ్ళింది. అక్కడికి వచ్చిన మాట ఖాయమే, ఈ దొంగ కంపెనీకి వచ్చింది డబ్బు, వాళ్ళ పేరుతో వీళ్ళకి వచ్చింది. ఎక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళింది, 6 దొంగ కంపెనీలకు వెళ్ళింది, సెల్ కంపెనీలకి. 6 పట్టుకున్నారు, మీ దగ్గర నుంచి డబ్బు ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. బ్యాంకులో తెలిసిపోతుంది కదా ఈ డబ్బు ఎక్కడికి వచ్చింది, అంతా బ్యాంక్ ట్రాన్సాక్షనే కదా. చంద్రబాబు గారు పిఏకి వచ్చింది, కొంత మొత్తం చంద్రబాబు గారు కొడుకు పిఏకి వెళ్ళింది. వాళ్ళిద్దరికి పట్టుకోవడానికి వచ్చారు పోలీసులు, ఒకడేమో అమెరికా వెళ్ళిపోండు, ఒకడేమో దుబాయ్ వెళ్ళిపోయింది. అక్కడికి ఆగింది. చంద్రబాబు పిఏకి వచ్చిన డబ్బు, చంద్రబాబు కొడుకు వచ్చిన డబ్బు తోటి ఆగింది పరిశోధన. ఇప్పుడు వాళ్ళు అక్కడ దొరికితే, పట్టుకొని వస్తే వాళ్ళకెందుకు వచ్చింది డబ్బు, ఆ కంపెనీలు వీళ్ళకి ఎందుకు ఇచ్చినాయి, వీళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ వస్తుంది. ఈ దొంగ కంపెనీ డబ్బు ఇవ్వడం, ఇవన్నీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పని అన్నమాట. ఇది మనం పట్టుకుందే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పట్టుకున్నాయి ఇవన్నీ. జిఎస్టీ ఎగ్గొట్టారు, సెల్ కంపెనీలకు వెళ్ళింది, సెల్ కంపెనీల నుంచి ఎందులోకి వచ్చింది,
ఇవన్నీ విషయాలు చెప్పి వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పించుకోవడానికి ఏంటి చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కక్షాధించడానికి అతనికి పెట్టాడు అని. లేదే, 2021లో ఇది కేసు నమోదయ్యింది. ఈవేళ ఫుల్ ఆధారాలన్నీ దొరికిపోయినాయి. ఈవేళ పెట్టారు. ఈ దేశంలో ఎవరికైనా ప్రజల ధనం తినేస్తే మినహాయింపు ఉందా? ఇందిరాగాంధీ తప్పు చేస్తే వదిలేరా? దేశాన్ని పోషించినటువంటి కుటుంబం అది, వదలలేదే, జైల్లో ఉండాల్సి వచ్చింది. పివి నరసింహరావు మన దేశం మన రాష్ట్రం వాడు ప్రధానమంత్రి బ్రాహ్మణుడు, వదిలేరా? కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది. జయలలిత తిరుగులేని నాయకురాలు, లక్షలాది మంది కోట్లాది మంది రేతిపోయినటువంటి జనం అనేకసార్లు ముఖ్యమంత్రి గెలిచింది, ఎక్కడుంది? జైల్లో ఉంది. లలూ ప్రసాద్ యాదవ్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఈవేళ ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని నేరారోపణ చేసి మీరు జైల్లో పెట్టించినారు. మేమందరం కేసులు ఎదుర్కొన్నాం. మా మీద కేసులు పెడితే మేము రుజువు చేసుకుంటున్నాం కోర్టులో, తప్పు జరగలేదని. ఈవేళ నువ్వు ఇన్ని ఆధారాలతో దొరికిపోతే, 300 కోట్లు నువ్వు మింగేస్తే మీ పిఏకి వస్తుంది డబ్బు, మీ అబ్బాయి పిఏకి డబ్బు వస్తుందా? ఇదేమో విదేశాలకు వెళ్ళిందని చెప్తావా? నీ దొంగ కంపెనీ నుంచి వీళ్ళందరికీ డబ్బు వచ్చే కార్యక్రమం ఇంత క్లియర్గా జరిగిపోతే బుకాయిస్తున్నావు, ఇది కరెక్టా? తెలుగుదేశం కార్యకర్తలందరూ ఐటీవీ ఇప్పిస్తారు, ఆ జ్యోతి పేపరు జ్యోతి ఏబిఎన్ జ్యోతి చూస్తే వాళ్ళు ఏడు చెప్తుందే అని. ఇంతకుముందు సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఈ దేశంలో చట్టం ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుందా? ఉంటుందే, ఎవరు తప్పు చేసినా అందరికీ ఒకేలా ఉంటుంది. ఇది ఎందుకు రెచ్చగొడుతున్నారంటారు? అన్యాయంగా అతను పెట్టేశారు. అన్యాయంగా ఎందుకు పెట్టేస్తారు? ఇన్ని సాక్ష్యాలతో ఖచ్చితంగా కేసు ఏమి రుజువు అయిపోతే అన్యాయంగా ఎందుకు పెట్టేస్తారు? ఇక అన్యాయమా న్యాయమా అనేది రేపు కోర్టు తేల్చుతుంది. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. అయిన తర్వాత పోలీస్ చెప్పినటువంటిది కరెక్టా, చంద్రబాబు చెప్పింది కరెక్టా అని రేపు తేలుతాం. తేలడానికి ముందు ఇప్పుడు అమెరికా వెళ్ళినోడుకుని దుబాయ్కి వెళ్ళినోడుకు తెప్పించండి. వాళ్ళిద్దరు ఎవరు? నీ పియ్యే నీ కొడుకు పియ్యే రమ్మని చెప్పండి. వాళ్ళకి తప్పించండి. మీరు కదా పంపించిన వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతారు? వస్తే అసలు దాని సంగతి తెలిసిపోతుంది. ఎక్కడికి వచ్చింది డబ్బు ఉందో అడిగి చెప్పేస్తారు. ఈ కథ మీ అందరికీ తెలియాలి. ఎవరితోటైనా మీరు మాట్లాడుతుండే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా గడప మీద కూర్చున్నప్పుడు ఉండదున్నట్టు ఊరోళ్ళకి అందరికీ మీరు చెప్తూ ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మనవలు ఏంటి? పక్కన ఉన్నాడు జగన్ పిచ్చోడు అండి. అంతే పిచ్చోడు అంటే నీ పిల్లడు చదివించినందుకు పిచ్చోడా? నీ కుటుంబం ఈవేళ హాయిగా ఉండడానికి సహకరించినందుకు పిచ్చోడా? ఈ సమాజాన్ని మార్పులు చేసి అవినీతి లేకుండా చేసేదానికి చేస్తున్న ప్రయత్నం పిచ్చోడా? ఏంటి పిచ్చోడు? మీ ఊర్లో ఇన్ని మార్పులకు కారణమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినందుకు పిచ్చోడా? నువ్వు అడవా? నువ్వు ప్రయోజనం పొందుతూ నోరు మూసి కోరుకుంటే సిగ్గులేదు నీకు? నో యూస్లెస్ ఫెలో, నువ్వు చెప్తుంది అబద్ధమని చెప్పాలి కదా? చెప్పాలా లేదా? ఏమరు మీరు తలవప్పుడు? అదే మాకు అర్థం కావడం లేదు. మాకు అత్తవరింటికి దారేది అదేనా? నిలబెట్టాలా? ఎప్పుడైతే మీరు తిరుగుబాటు చేస్తారో నాయన చెప్పురా, నువ్వు ఏడు చేసినావు చెప్పురా అని చెప్పు. మా అకౌంట్లో డబ్బేసి అప్పు తీరుస్తామన్నా తీర్చినావురా అని ఒక్క మాట అడుగు. మళ్ళీ ఆడు మీ ఇంటి దగ్గరికి వస్తే అడుగు. గ్యాస్ ధరలు పెరిగిపోయినా కరెంటు ధరలు పెరిగి ఒక నాయన చెప్పురా, ఎక్కడ ఏ స్టేట్లు తగ్గిపోయినారా ఒక మాట అడుగు. అడిగి ఇంటెలిజెంట్గా అడుగుపోని, ఇంటెలిజెంట్గా అడుగు. ఎక్కడ రా సవకున్నది పప్పు అక్కడ పళ్ళు కొనుక్కొచ్చుంది, అందులో లారీ కొనుక్కొని వెళ్ళిపోతుంది బయటికి చెప్పడు. ఏం లేదు, అంత డ్రామా. ఈ డ్రామాకి మీరు దొరికిపోతే లాభం లేదు.